Yo antes en nana. నిమ్మక్క మీరు ప్రేయర్ చేయండి అక్క. ఓకే హాయ్ పిల్లలు, బాగున్నారు కదా? అందరు బాగున్నారు, హ్యాపీగా భోంచేసి అక్క రెస్ట్ తీసుకొని వచ్చేసారు కదా సండే స్కూల్ కి. మరి ఈ రోజు ఏసే మన మధ్యలోనే ఉన్నారు, ఏం మాట్లాడబోతున్నారో మనం విందామా. మరి వినే ముందు మనం చెవులు మరి చక్కగా నాకు సరైన చెవులు నాకు ఇవ్వండి, సరైన కళ్ళు నాకు ఇవ్వండి ప్రభు, నన్ను సరిచేయండి, మీతో మాటలు వినగలిగే మంచి మనసు నాకు ఇవ్వండి ఏసే అని ప్రార్థన చేద్దామా. ఎవరైతే ప్రార్థన చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నీల్ డౌన్ చేయండి పిల్లలు. వెరీ గుడ్ బ్లెస్ అన్న, వెరీ గుడ్. ఇంకెవరు అనుకుంటున్నారు? ఆరోన్, జాస్మిన్, నీల్ డౌన్ చేద్దాం. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ నీల్ డౌన్ చేసారు చెయ్యండి వాళ్ళు. చాలా మంది ఏంటి సార్, ఆఫీస్కి వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఏంటమ్మా ప్రజల. ఓకే పిల్లలు, వెరీ గుడ్. అందరు నీళ్ళు ఉంచేద్దాం, చక్కగా ప్రార్థన చేసుకుందాం. ఏసే సన్నిధిలో దయగల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రం, లయ స్తోత్రం, లయ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో చిన్నబిడ్డలు మేము అందరం కలిసి ప్రభువా నీ సన్నిధిలో మేము అనేకమైన విషయాలు నేర్చుకోవాలని ఆశపడి మేము వచ్చిన్నాం తండ్రి. ఆశపడి ప్రాణము తృప్తిపరిచే తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ఈ కూడిక నీకు మహిమకరముగాను, మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి. ఈ రోజు తండ్రి ఎవరెవరు ఏమేమి చెప్పబోతున్నారో వాళ్ళందరికీ అభిషేకంలో ఉంచండి ప్రభువా. ఈ కార్యక్రమానికి తండ్రి ఏ ఆటంకం లేకుండా సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న అన్నను బట్టి కూడా నీకు వందనములు. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ప్రభువా. రావాల్సిన వాళ్ళందరూ త్వరగా రావడానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. క్రైస్తరాడు పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. అందరు చక్కగా మాట్లాడేసుకొని కూర్చోండి. మీ పెన్, మీ బైబిల్, మీ బుక్ అన్ని దగ్గర పెట్టుకోండి పిల్లలు. ప్రజలకు ఏం చెప్తుందో విందాం. ఓకే, ఓవర్ టు మినీ బిని. అందరు పొజిషన్స్ లో నించాలి పిల్లలు, అందరినీ చూస్తున్నాం. అందరూ క్యాంప్స్ ఆన్ చేయాలి. స్టైలియన్ మిలోని ఆన్ చేయాలి, షిలోని అండ్ జోయాస్ టక్ అయిపోయారు, హదస్సా కీర్తన ఆన్ చేయాలి, ఆకాష్ ఆన్ చేయాలి, షర్లిన్ ఆన్ చేయాలి, ప్రవీణ ఆన్ చేయాలి, తల్లి జోయల్ ఆన్ చేయాలి, సామ్సియాన్, అందరూ ఆన్ చేయాలి. వీడియోస్ ఆన్ చేస్తే గానీ యాక్షన్ సాంగ్ స్టార్ట్ అవ్వదు. అందరూ ఆన్ చేయాలి. ఆన్ చేయకుండా దాగుడు ముద్దలు ఎందుకు నాన్న? మనం అలా దాక్కోకూడదు కదా. దాక్కున్నా గానీ ఏసై ఎక్కడున్నా గానీ తెలుస్తున్నానని చెప్పుకున్నాం కదా ఆ రోజు. ఆదాము హవ్వలు చెట్టు కనుక వెళ్ళి దాక్కున్నారు, కానీ దేవుడు వాళ్ళని చూసేసాడని. మరి మీరు అలా ఆపారంటే మీరు దాక్కుంటున్నారని మేము అనుకుంటున్నాం. సంతోషంగా అందరం కలిసి ఈ రోజంతా ఉందాం అనుకున్న వాళ్ళు అందరూ రండి పిల్లలు బయటకు వచ్చేయండి. అందరం కలిసి పాటలు నేర్చుకుందాం. హలో బిన్ని అక్క, మిన్ని అక్క, మా కొరకు ఈ రోజు మరి విందుకు తీసుకెళ్తున్నావా మమ్మల్ని? అవునక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్. గ్రాండ్ పార్టీ ఉంది ఇప్పుడు, మనం పిల్లలు వెళ్ళిపోదాం. వీడియోస్ ఆన్ చేయని వాళ్ళు లేదా అక్క? లేదు లేదు. అయ్యో ప్రైజ్ లార్డ్ అంకుల్. ఓకే, ప్రైజ్ లార్డ్ పిల్లలు, హాయ్ హాయ్, బాగున్నారా అందరు? యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీయా? రెడీ. ఓ ఎస్ ఎస్, జీసస్ అని గట్టిగా అందరు. ఓ ఎస్ ఎస్ జీసస్, మళ్ళీ ఇంకోసారి. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, మనం నిన్న నేర్చుకున్న పాట రండి రండి ఏసుతో విందు చేద్దామా? రెడీ? ఓకే. Thank you.
రోజు రోజు మీకే ముందు రమ్యమైన రాజుల భోజనము రాజపుత్రులైన మీకు రాజరాజ యేసుని తోడ రకరకాల రుచులతో ఈ విందు పిల్లలు మరి ఒక్కసారి చేద్దామా రెడీయా అందరూ గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్ గట్టిగా నాకు ఓ ఎస్ ఎస్ జీసస్ ఓకే గుడ్ పిల్లలు
చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మినీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, మరి అందరూ కూడా చాలా బాగా చేశారు. నేను చూస్తున్నాను ఇక్కడ నిమ్మక్క, మీరు చూసారా పిల్లల్ని? ఓకే చాలా బాగా చేస్తా ఉన్నారు. అందరు కూడా వీడియోలో కనపడాలని. అవునక్క, చాలా మంది వీడియో ఆన్ చేశారు, మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నారు. ఓకే ప్రవీణ ఒక్కదాయే ఆన్ చేయలేదు. నాన్న ప్రవీణ నువ్వు కూడా ఆన్ చేసే. నాన్న షారన్, జాయిన్ లిల్లీ, షోలిన్, జానథన్ అందరూ కూడా ఆన్ చేయండి. మరి హోంవర్క్ చెకింగ్ టైమ్ లో మళ్ళీ కెమెరా ఆఫ్ చేస్తే మళ్ళీ చెకింగ్ అవ్వదు, చూసుకోండి. మరి ఇప్పటి నుంచి రెడీగా ఎవరి నోట్స్ వాళ్ళు పట్టుకొని రెడీగా ఉండండి పిల్లలు. అందరు రెడీనా? రెడీ అయితే మీరు థమ్స్ అప్ చూపించండి. అందరూ కూడా రెడీయా? ఓకే ఓకే, మరి వచ్చేస్తున్నాం. బెన్ని మినీ రెడీయా? రెడీయా. ఓకే ఫైన్ దెన్, చూసేద్దాం ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే. విజయన్య వచ్చేసాడు మన ముందుకి. వావ్, ప్రైజ్ ది లార్డ్ విజయన్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అనియ రెడీనా నువ్వు హోంవర్క్స్ చూడడానికి? యా రెడీ రెడీ ప్రజ్వల నేను. ఓకే మరి చూసేద్దాం ఫస్ట్ ఎవరు అంటే ఆరన్, జాస్మిన్ అండ్ జోయల్. వావ్, అబ్సెంట్ అన్నా? ఓకే ఓకే ఫైన్ ఫైన్. మెమరీ వర్స్ అయినా చదవండి, ఓకే గ్రూప్ లో ఉంది కదా. గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత. ఆహ్లాదిత, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు మమ్మీ. అక్క మెమరీ వైస్ చెప్తా. ఓకే నాన్న ఫాస్ట్ గా చెప్పాలి, చెప్పు. నథింగ్ కెన్ స్టాప్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. రిఫరెన్స్ చెప్పనా? ఐజియా 14:27. ఓకే నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంజలీ నాన్న ఫ్రెండ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. వాళ్ళు చేసిన డిజైన్ గా బాగుంది, చాలా బాబా సూపర్ క్రియేటివిటీ ఏంజలీనా నా ఫ్రెండ్. మీరు మీ వాల్స్ స్టిక్ చేసుకోండి. ఓకే వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, వెల్ డన్. జానథన్ మళ్ళీ వీడియో ఆఫ్ చేస్తావు నువ్వు. ఓకే దివ్య చూపించినానా? వెరీ గుడ్, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు మమ్మీ. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. దివ్య కొంచెం పైకి పెట్టినానా? కొంచెం పైకి. రైట్, స్పాన్ బై దిస్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ప్రతిరోజు అలాగే నోట్స్ లో రాసుకో చక్కగా. ఓకే వెల్ డన్ దివ్య, వెరీ గుడ్. స్మైల్ ఇవ్వు నువ్వు, స్మైల్ స్మైల్ చేస్తే ఎంత బాగున్నావో స్మైల్ చేస్తూ ఉండు. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ భయపడకూడదు,
అక్క వీడియో స్టక్ అయిందా మీకు బ్లెస్ చార్ల్స్ ప్రైజ్ ది లార్డ్ అబ్బా ఈరోజు రీనేమ్ నువ్వే చేసేసుకున్నావు వెరీ గుడ్ నానా నువ్వు వెరీ గుడ్ చూపించు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నానా మీరు రీనేమ్ చేసుకోలేదు దానా ఐశ్వర్య నాన్న మెమరీ బస్ చెప్తారా అన్మ్యూట్ చేసుకోండి అదే ఇక్కడ ముగ్గురు ఉంటారు కదా ఈ రోజు అక్క వాళ్ళ అక్క కొంట్లో బాగాలేదంట అక్క ప్రార్థన చేద్దాం చివరిలో ఎస్ అండి నానా అన్మ్యూట్ చేసుకో ఐషు Nothing can stop God's plan. Your location 1427. 1421. Okay, very good, Nana. Go on, the Nana. Take a check there. Next, Jayanthan Sonika. Back to you, Nana. Very good. Wow. Oh. Very good. Very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Jagratka open check. బాగుంది సోనిక సూపర్ చేశారు వెరీ గుడ్ వెల్ డన్ నానా మెమరీ వర్స్ మెమరీ వర్స్ లాస్ట్ అందరికి ఇద్దామా ఛాన్స్ ఎస్ అక్క అవును లాస్ట్ లో అందరికి ఛాన్స్ ఇస్తాం ఓకేనా నానా ఓకే ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ జాయిన్ అండ్ జాయిన్ నిజంగా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ జాయిన్ అండ్ జోయల్ వెల్ డన్ నెక్స్ట్ జాయ్ లిల్లీ జాయ్ జాయ్ లిల్లీ తయారవుతుందా చూడకుండా అన్నిట నిన్న అబ్సెంట్ అయ్యారా మీరు నిన్న అబ్సెంట్ అయ్యారా మీరు లేరా నిన్న అయ్యయ్యో ఓకే 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 నానా గ్రూప్ లో మెమరీ వర్స్ పెట్టాం కదా అదైనా రాయి ఓకేనా నానా వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ ప్రైజ్ ది లార్డ్ నానా చూపించండి మీ వర్క్స్ ఎవరు సపోర్ట్ చేస్తారా మీకు భలే చేస్తున్నారు అవును వెరీ గుడ్ నానా చాలా బాగా చేస్తారు వండర్ఫుల్ ఓకే నెక్స్ట్ మర్సీ ఐసాక్ బెంజమిన్ స్లోగా చూపించండి ప్రాబ్లం లేదు ఓకే స్లోగా చూపించండి ఓకే Oh, wonderful. Nana, claps. Bond, Mercy, bond. Bond, bond. Chupich na nani, what kai pinda? Chupich na? Chupich na. Very good. Very good. Very good. God bless you, Nani. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala bagun. Chala. Very good, Nana. Chala bagun. Design group. Chala bagun. ఓకే అభిషేయ
నేను నేర్చుకోవాలి ప్రతి వాళ్ళ నేను వీళ్ళందరూ నేను కూడా నేర్చుకోవాలి అక్క. వామ్మో ఎంత చక్కగా చేస్తున్నారో, సూపర్ చేస్తున్నారు. ఓ వావ్ కానీ ప్రజల వాళ్ళు చేయడం దాని కొరకు ఎంత టైం స్పెండ్ చేయడం నిజంగా వండర్ఫుల్. దేవుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ బ్లెస్ చేస్తారు ప్రజల. వండర్ఫుల్ అక్క, నిజంగా ఎంత బాగా చేశారో, సూపర్ మీరు. వండర్ఫుల్ నానా, మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే, పిస్కిల్ అండ్ పర్సిస్ చూపించు నానా. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మ, సూపర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. వెరీ బ్రిలియంట్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేశారు పిల్లలు, చాలా చాలా బాగా చేశారు నిజంగా. అన్ని సందర్భం కనిపిస్తాం. వెరీ గుడ్ నానా, చక్కగా నోట్స్ రాసుకుంటున్నావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకు పెట్టారో తెలుసా నీకు ప్రజ్వల? ఎందుకు పెట్టారక్క? నోట్ల నుంచి తెలుసుకుంటా ఉందో అది అక్కడ పెట్టారు వాక్యరాశ. వండర్ఫుల్, వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ నగేష్. భలే ఫ్లవర్స్ వేసుకొని బాగా ఒకటే నోట్స్ పెట్టుకున్నారు ఇద్దరుని. అన్ని చేసుకో తల్లి. ఓకే 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 ఓకే, సరే 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 నానా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ గర్ల్ లిల్లీ. మీరు సేమ్ అంతమంది వచ్చేసారు, భలే భలే. గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, దేవునికి ప్రేరణ, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాని మీద ఎవరెవరు ఉన్నారు చూడు, నువ్వు చేసిన దాని మీద ఎవరెవరు ఉన్నారు? రూత్ జాయ్ మీద చేసేస్తున్నాడు ఇప్పుడు. అబ్బబ్బ జాయ్, రూత్ ఎవరున్నారు అక్కడ చెప్పు. ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? ఐడా. ఐడా ఉందా అక్కడ? ఐడా, సోఫియా, స్కడర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రూత్ అంటున్నాను, జాయ్ జాయ్ చూపించు. సోఫియా ఒక్కటేనా? ఓకే, నెక్స్ట్ నువ్వు కూడా అట్లా మిషనరీ లాగా నీ ఫోటో అక్కడ కనిపించాలి పెద్ద కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు బాగా కూర్చుంటున్నావు ఈ మధ్య, వెరీ గుడ్. నువ్వు ఎంత మార్చేసాడు? సామ్సన్ చాలా బాగా చేసావు. నువ్వే డ్రా చేసావా? బాగా డిజైన్ చేశాడు. మమ్మీ హెల్ప్ చేశారా? ఓకే, వెరీ గుడ్ నానా, థ్యాంక్ యూ చెప్పావా మమ్మీకి.
Okay, next. Sanjali. Praise the Lord, Nana. Praise the Lord. Very good. God bless you, Sanjali. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala bagundi. Chala bagundi. Chala bagundi. Very good. Sanvi, memory verse, huh? Okay, okay. Unmute chest, Nana. అలా నవ్వుతూ ఉండు, ఎంత బాగున్నావో. ఇప్పుడు శిలోని అక్క ఎంత చక్కగా నవ్వుతుందో, నువ్వు కూడా అలా నవ్వు. ఓకేనా? వండర్ఫుల్. వెరీ గుడ్. మహిమా అండ్ విద్యాసాగర్ ఈ రోజు జాయిన్ అయ్యారా? చేశారా నానా? ఓకే నానా, గ్రూప్ లో ఫాలో అవుతూ ఉండండి, సరేనా? ప్రేయర్స్ ఉన్నా? ఓకే నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నానా. ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే కెమెరా ముందు పెట్టండి. సూచన్ స్పాట్ లైట్ చేశాను నానా, చూపించు. వెల్ డన్ నానా, బాగా చేసావు, వెరీ గుడ్. అక్క జానతన్ అక్కడ మళ్ళీ కెమెరా ఆఫ్ చేస్తాడు అక్క. అయ్యో మళ్ళీ చేయడక్క, నిన్న అంత బానే ఉన్నాడు పాపం. నీళ్ళు తాగవ జానతన్, అందుకేనా కెమెరా ఆఫ్ చేశాను. నెక్స్ట్ అలెక్స్ అండ్ యానీ. అన్మ్యూట్ చేసుకున్నానా ఒకసారి? ఎలా చేశారు హోంవర్క్? నేను రాకుండా పిల్లలు ఇచ్చేసారా? గ్రూప్ లో చూసి హోంవర్క్ చేశారు. మీరు కూడా చాలా మంది ఆబ్సెంట్ అయిపోయామని మానేస్తారు, కానీ గ్రూప్ లో చూసి కనీసం మెమరీ వర్క్స్ అన్న తయారు చేయాలి, చదువుకున్నారు. వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. యానీ అలెక్స్, వెరీ గుడ్ నాన్న. స్టైలింగ్ మిలోని. God bless you, Sanvi. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Baagundi, Nana. Style in Meloni. Very good. Chala baagundi, sir. Okay, bless you, Anna. Grace, Tanishka, Joseph, Prakash. Very good. Devaki stotram. Hallelujah. Devaki stotram. Wow. Very good. Super. Very good.
గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం వావ్ వెరీ గుడ్ సూపర్ మెమరీ వర్స్ చెప్తారా నాన్న లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాం ఓకేనా ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు హదస్స కీర్తన కూడా ఇంకా హదస్స హదస్స కీర్తన గాడ్ బ్లెస్ యు తల్లి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ తల్లి హదస్సా బాగా చేసా వెరీ గుడ్ వెరీ గుడ్ నా వెరీ గుడ్ ఓ ప్రిస్కిల చాలా మందిని తీసుకొచ్చావు ఏంటి నువ్వు ఓ జోయల్ జోషువా ఇక్కడికి వచ్చేసావా జోయల్ జోషువా అండ్ జసింతా ప్రైస్ ది లార్డ్ నాన్న ఇక్కడికి వచ్చేసారు బాగుంది అందరిని ఒక ఫ్రేమ్ లో చూడడం వెరీ గుడ్ అభిషేయ తల్లి ఎందుకు హ్యాండ్ రైజ్ చేసావు హ్యాండ్ రైజ్ చేసింది అక్క అవునా ఓకే ఫైన్ ఆన్ చేస్తుందేమో అంటే హెయిర్ అట్లా అని అనుకుంటేమో జాయ్ ఏదో చేస్తున్నాడు అక్క ట్రైన్ క్లాప్స్ కావాలంట జాయ్ కి కదా జాయ్ కావాలా నీకు ట్రైన్ క్లాప్స్ ఏం చేస్తున్నావు ట్రైన్ ఎక్కుతావా ఫ్లైట్ ఎక్కుతావా బోట్ ఎక్కుతావా ఓకే నాని ఎవరికి హోంవర్క్ చూడలేదా షర్లిన్ తల్లి నీ వాయిస్ అస్సలు వినిపించట్లేదు నువ్వు నాతో చాట్ చేయి నేను చాట్ కు ఆప్షన్ ఇస్తాను ఓకే ఫైన్ అక్క మరి క్లాప్స్ కొట్టండి అక్క మా పిల్లలకి స్పెషల్ క్లాప్స్ కావాలి ఇంత చక్కగా ఎంత క్రియేటివ్ గా తలతలు మెరిసిపోతూ చాలా 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 అందంగా ఉన్నాయి ప్రజల పిల్లలందరూ చాలా బాగా చేశారు ఎందుకంటే వాళ్ళు ప్రయాసపడ్డారు సొంతగా చేసుకున్నారు కదా వర్క్ చాలా బాగుంది పిల్లలు ఈ రోజు నుంచి మేము అలా ఏమి పెట్టకుండా మీరు చేసేయగలరా అయితే చేసిస్తారా చేసిస్తారు దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చారు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా చక్కగా నేర్చుకుంటున్నారు దేవుని దగ్గర సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు రోజు రోజుకి కొత్త కొత్తవి ఎలా చేయాలో దేవుడే మనకి జ్ఞానాన్ని ఇచ్చి నేర్పిస్తా ఉంటాడు కదా సరే వీళ్ళందరూ బాగా చేశారు కదా చక్కగా చాలా మెరిసిపోతూ ఉన్నారు కదా కాబట్టి నేను ఈ రోజు ఏమని చేయాలనుకుంటున్నానంటే ప్రజలక్క అక్క చెప్పండి ఇలా 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 అయిపోవాలన్నా నాకు మెరిసిపోయి మెరిసిపోవాలి మీరు అలా ఉండాలని ఉంది సరేనా ఒకసారి నేను చెప్తాను చూడు తర్వాత అందరం కలిసి చేద్దాం ఓకే అక్క 4, 5, 6, 7, 8, 9, 10. Boom! అక్కడ ఎక్కడో ఉండి మెరిసిపోతున్నా అక్క ఇప్పుడు క్రాకర్ స్టూడెంట్లు ఆడిపోతా ఉంటాయో అట్లా ఉన్నారు పిల్లలందరూ ఎంత అందంగా ఉన్నారు స్మైలీగా ఉన్నారు వాళ్ళు చేసిన హోంవర్క్ కూడా భలే 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 క్రియేటివ్ గా చాలా బాగుంది అందుకనే వాళ్ళు కూడా క్రాకర్స్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోయి ఇట్లా వచ్చేస్తాయి కదా కిందకి అలాగా ఈ రోజు చేద్దామా పిల్లలు రెడీయా అందరు సిద్ధంగా ఉన్నారా మరి ఎంత మంది దగ్గర ఎన్ని క్రాకర్స్ ఉన్నాయో వాళ్ళు చేసిద్దామా పెంచుతామా అన్ని కూడా ఓకే రెడీ స్టార్ట్ గో 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ చేద్దాము ఒక్కసారి ఫైనల్ గా అన్న మాట్లాడుతున్నారా ఓకే రెడీ స్టార్ట్ గో 1, 2, 4. 5, 6, 7, 8, 9, 10. ఓకే పిల్లలు బాగుందా అందరికి అందరికి నచ్చిందా చేయండి మీరే చేయండి ఎవరు లీడ్ చేస్తారు ఈ రోజు క్లాప్స్ బ్లెస్సీ అన్న వాళ్ళు లీడ్ చేస్తారు అక్క అలెక్స్ ఓకే ఒకసారి చాలా చూడండి మెరుపులు వస్తాయి ఇప్పుడు అక్కడ నుంచి
రెడీ స్టార్ట్ గో మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి గట్టిగా అన్మ్యూట్ చేసుకోండి నాన్న అన్మ్యూట్ చేసుకున్నానా ఓకే అక్క అన్మ్యూట్ చేసుకున్నానా కొంచెం వెనక జరగండి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ పిల్లలు చాలా 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 బాగుంది అందరు బాగా చేస్తారు కదా పిల్లలు ఓకే ఓకే మరి ఎవరు మరి జాయ్ అంటున్నాడు నేను ట్రైన్ ఎక్కుతాను అంటున్నాడు కదా జాయ్ ట్రైన్ నువ్వు నువ్వు డ్రైవ్ చేస్తే అందరూ ఎక్కాలనుకుంటున్నాం సరేనా జాయ్ లీడ్ చేస్తాడు ఇప్పుడు ఎక్కడున్నాడు జాయ్ జాయ్ లీడ్ చేయాల ట్రైన్ డ్రైవర్ నువ్వే వచ్చి అన్ని తీసేసుకుంటున్నాడు ఎక్కు గుర్తు ఎక్కేసి చెప్పు నువ్వు లీడ్ చేస్తే నీ ట్రైన్ లో మేము అందరం ఎక్కేస్తాం ఓకే పిల్లలు రెడీ స్టార్ట్ గో కూ ఎక్కడెక్కడికి వెళ్దాం మరి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం ఎక్కడెక్కడికి వెళ్ళిపోదాం అందరినీ చూసేసి బీచ్ కూడా వెళ్ళిపోయి వచ్చేద్దామా రెడీ స్టార్ట్ గో కూ జాయ్ ఇటు చూడు వచ్చేసింది స్టాప్ 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 హాయ్ నర్మా బాగున్నారా ఓకే బాయ్ 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 ఓకే ట్రైన్ ఎక్కండి వచ్చేసిందరా మన కిడ్స్ క్లబ్ వచ్చేసింది రండి రండి దిగండి దిగండి కూర్చోండి వెరీ గుడ్ మన ట్రైన్ చాలా 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 బాగుంది కదా ఇంకా రేపు మళ్ళీ బోట్ ఎక్కుదాం రేపు బోట్ చిక్కారు వెళ్దాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిక్కారులు వెళ్తే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మరి మిన్ని అక్క వాళ్ళు ఏం నేర్పిస్తారో మళ్ళీ అక్క మాకు ఇంకా చాలా ఆకలిస్తుంది అక్క మాకు తృప్తిగా లేదక్క మళ్ళీ విందు విందు ఏర్పాటు చేస్తా ఉంటే మేము వచ్చేస్తాం అక్క నిన్నక్క మీరు తిరిగేసి కనిపిస్తున్నారు మాకు అయ్యో అక్క మాకు స్వీట్ సరిపోలేదు అక్క మాకు స్వీట్ సరిపోలే అందుకే మళ్ళీ విందు కావాలి మాకు తప్పకుండా రెడీయా మరి ఆర్ యు రెడీ Yes, Jesus. Okay.
నైనా మీకు రాజరాజా యేసుని తోడ రకరకాల ఋషులతో ఈ బిందు మనం మంచిగా భోజనం కూడా తినేసాం కదా ఇప్పుడు. సో మనం దేనికి రెడీ అవ్వాలి చెప్పండి అందరూ, దేనికి? లెసన్ టైం కదా, మరి నీట్ గా కూర్చున్నారా అందరూ? 3, 2, 1. ఓకే, చాలా సంతోషం అందరు కూర్చున్నారు చక్కగా వాక్యం వినడానికి. ఇంకా మీరు అటు ఇటు తిరగకూడదు, టాయిల్ అండ్ జాక్సన్ ఎవరో కదులుతున్నారు అటు ఇటు చూస్తున్నాను నేను. స్కిల్ అండ్ పర్సెస్ ఇంకా ఇంకా మీరు అట్లా కూర్చున్నారు, నేను ఏం చెప్పను. వెరీ గుడ్, చాలా మంది సెటిల్ అయిపోయారు. ఓకే, ఈరోజు మనం మంచి వాక్యం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ప్రతిరోజు నేర్చుకుంటే అన్ని మంచి వాక్యాలే కదా, ఈ రోజు కూడా మంచి వాక్యం. ఎందుకంటే మనకు బైబిల్లో రాసిన అన్ని మంచి ముత్యాలు కదా పిల్లలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముత్యాన్ని ఏరుకుంటే మనకు పెద్ద హారం అయిపోద్ది కదా పిల్లలు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముత్యాలన్నీ పట్టుకొని వెళ్తే ఎంత సంతోషపడతారు కదా. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక మంచి పని చేసి మనం వెళ్ళాలి పిల్లలు, అప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుడా అని అంత అప్రిషియేట్ చేస్తారు దేవుడు మనల్ని కదా. మరి అలా వెళ్ళాలి కదా, ఏదైనా మంచి పని చేస్తే మమ్మీ డాడీ మనల్ని ఏమంటారు పిల్లలు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న అంటారా అనరా? కాబట్టి దేవుడు కూడా నిన్ను అలా అనడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా? ఏసైకి ఇష్టమైన మంచి పని మనం చేయాలి కదా పిల్లలు. సరే సరే, మరి మంచిగా మనం ఉన్నాం. ఈరోజు చాలా మంచి పిల్లలు మీరు అందరు కలిసి. ఈరోజు నేను టామ్ అని, మీ పేరు చెప్పండి ఒకసారి. కుక్కలకి ఒక్కొక్క పేరు ఉంది, ఏం అన్మ్యూట్ చేయదు ఊరికే. మీ పేర్లు మీరు చెప్పండి గట్టిగా, ఎవరికి వాళ్ళే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ పేర్లు ఎవరు వింటున్నారు? మీ పేర్లు దేవుడు వింటున్నాడు కదా. దేవుడు తన జీవ గ్రంథం మీ పేర్లు అన్ని రాసుకున్నాడు పిల్లలు. నా పేరు కూడా రాసుకున్నాడు. నేను ఎలా తెలుసు దేవునికి అంటే, నేను ప్రతిరోజు దేవునితో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా గురించి దేవునికి బాగా తెలుసు. నీ గురించి కూడా తెలుసు, కానీ ఇంకా బాగా తెలియాలి. నువ్వేం చేయాలి? ప్రతిరోజు దేవునితో మాట్లాడాలని. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, మామూలు ఫ్రెండ్ కూడా ఉంటాడు కదా, అప్పుడప్పుడు కలుసుకునే ఫ్రెండ్. కానీ ఏసే మనకు బెస్ట్ ఫ్రెండ్, కాబట్టి ఆ బెస్ట్ ఫ్రెండ్ తో మనం ప్రతిరోజు మాట్లాడాలి. మరి మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఏ పనులు చేయాలనుకున్నాం? మీ మంటం తగ్గాలి. తగ్గుతున్నారా? ఒక్కసారి సడన్ గా ఏం చేస్తామంటే, మమ్మీని పిలిచి సెల్ పట్టుకొని బెడ్రూమ్ లో పట్టుకెళ్ళండి అని తనలా తిట్టేస్తాం అనమాట. సడన్ గా తిట్టి అప్పుడు మీ బెడ్రూమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు తిట్టేలా, బాబోయ్ జగన్ సిగ్గుపడిపోతున్నాడు, సోనిక సిగ్గుపడిపోతుంది. అమ్మో టిక్కింగ్, ఇంకా వాడు వెళ్ళిపోయి ఏదో సర్దేస్తున్నట్టున్నాడు ఇంకొకడు. పిల్లలు ఓకే, మన ఈరోజు ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలా? మన మంచం నీట్ గా సర్దేసేయాలి, మన బెడ్రూమ్ నీట్ గా సర్దాలి, మన షూస్ అన్ని నీట్ గా సర్దాలి, మన వర్క్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఏ ప్లేస్ లో అవి చక్కగా పెట్టాలి. మమ్మీకి హెల్ప్ చేయాలి ఫుడ్ టైంలో, అన్ని అన్ని అరేంజ్ చేసే టైంలో మమ్మీకి హెల్ప్ చేయాలి, తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఈ పనులన్నీ మనం చేయాలి కదా పిల్లలు. సరే ఈరోజు కానీ నీవు నేను ఆ పనులన్నీ చేయడానికి వానికి చక్కని చేతులు కాళ్ళు మరి నోరు చెవి ముక్కు కళ్ళు అన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు. ఒకసారి రెండు చేతులు పెట్టి పైకెత్తి హల్లెలూయా చెప్పండి పిల్లలు. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు మనకున్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి, అన్ని అవయవాలు దేవుడు మనకి చక్కగా ఇచ్చాడు పిల్లలు. విచారకరమైన సంగతి ఏంటంటే, ఇక్కడ ఒక తమ్ముడికి ఏమున్నది, రెండు కాళ్ళు పిల్లలు. పోలి వచ్చింది ప్రజ్వల, కనిపించకపోతే చెప్పు నాకు. ఓకే అక్క. ఓకే, అతనికి పోలి వచ్చి అతను నడవలేని స్థితిలో ఉన్నాడు, రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు, కర్రలు పట్టుకొని వాటి సహాయంతో నడుస్తూ ఉన్నాడు. చాలా విచారకరమైన సంగతి కదా పిల్లలు. ఈ తమ్ముడు పేరు ఏంటంటే టామ్. ఏం పేరు? టామ్.
ఇతను చిన్న వయసులో అలాగ పాక్కుంటూ నడుచుకుంటూ ఏదో కొద్ది కొద్దిగా ఆ చదువు నేర్చుకున్నాడు. చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడేవాడు కానీ వెళ్ళలేని స్థితిలో ఉండేవాడు పిల్లలు. అయితే అలా అలా ఎదుగుతాడు. సడన్ గా వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారు. ఎవరు మమ్మీ డాడీ? ఈ టామ్ మమ్మీ డాడీ చనిపోయారు పిల్లలు. చాలా విచారం. ఇప్పుడు తనను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మంచిగా ఉన్నప్పుడే ఎవరు సరిగ్గా చూడట్లేదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు చూస్తారు? అయితే వాళ్ళ దూరపు బంధువైన వాళ్ళ మామగారు, ఒక మామగారు, సొంత అమ్మమ్మ నాన్నమ్మ కాదు, ఒక మామ అనమాట దూరపు బంధువు. ఆ మామ ఏం చేస్తుంది? సరే ఆదరించాలి, ఇలాంటి వాళ్ళని మనం ప్రేమించాలి అని తన దగ్గరకు తీసుకుంది. ఎవరు లేరు కదా అని తన దగ్గరకు తీసుకుంది. చాలా సంతోషపడిపెట్టిటాం, సరే నాకు ఒక మంచి మామ దొరికింది కదా అనుకున్నాడు. చేతనైన సహాయం తను చేస్తా ఉండేవాడు. అలా అలా ఎదుగుతూ ఎదుగుతూ పెద్దవాడు అయిపోతున్నాడు. తనకి వెన్నెముకలో ప్రాబ్లం వచ్చింది. నడుమునప్పుడుతో చాలా బాధపడుతున్నాడు పిల్లలు. అసలు ఏమి చేయలేకపోతున్నాడు. అట్లాగా మామగారు చెప్పిన పనులు కూడా ఏమి చేయలేకపోతున్నాడు. తన సొంత పనులు కూడా ఏమి చేసుకోలేకపోతున్నాడు. అయితే తను ఆదరిస్తున్న మామ ఏం చేస్తుంది చూసారా? పనులు చేయట్లేదని కొడుతుంది పిల్లలు నెత్తి మీద. కర్రత కొట్టేస్తుంది చూసారా? ఎట్లాగా పాప చాలా బాధపడుతున్నారు. అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు, నాకెవరు తోడు లేరు, ఈ మామ కూడా నన్ను కొట్టేస్తుంది. ఇప్పుడు నేను ఈ నడుగునప్పుడు ఈ కర్రలు పట్టుకొని నడవటం అంటే చాలా కష్టంగా ఉంది, నేనేమి చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చాలా ఏడ్చున్నాడు పిల్లలు. అయితే తన చిన్న వయసులో అప్పుడప్పుడు చచ్చికెళ్ళేవాడు ఒక ఫ్రెండ్ సహాయంతో, అప్పుడప్పుడు చచ్చి వెళ్ళేవాడు. అక్కడ తెలుస్తున్నాడు ఏసై అంట ఎవరు అని కొద్దిగా తెలుస్తున్నాడు కానీ పూర్తిగా తనకి తెలియలేదు. ఎందుకంటే ఎక్కడికి ఎవరు తీసుకెళ్లే వాళ్ళు కాదు, ఎవరైనా ప్రేయర్స్ ఉన్నా గానీ ఎక్కడికి ఎవరు తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఎప్పుడైనా తన స్నేహితుని సహాయంతో ఆ చర్చికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఆ కొంచెం మాత్రమే తెలుసు పిల్లలు. కానీ మనమైతే ప్రతి ఆదివారం సండే చర్చికి వెళ్తున్నాం, సండే స్కూల్కి వెళ్తాం, మీటింగ్స్ వెళ్తాం. ఇప్పుడు మనకు అందరికి అందుబాటులో టీవీలో ఉన్నాయి, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇంకా అందుబాటులో జూమ్ ద్వారా, ఈ యాప్ ద్వారా మనం అందరూ కలుసుకుని సంతోషం ప్రతిరోజు వాకింగ్ నేర్చుకుంటాం కదా. కానీ ఈ తమ్ముడు టామ్ కి అలాంటి అవకాశం లేదు. పిల్లలు చాలా విచారంగా ఉన్నాడు. ఆ మామ ఏమన్నా చెయ్యకపోతే టంగు టంగు మన కర్రతోటి కొట్టేస్తా ఉండదు. చాలా చాలా బాధగా ఉండేవాడు. ఈ మామ ఏం చేస్తుందంటే వాళ్ళున్న ఆ మేడ గదిలో పైన ఒక రూము ఇచ్చేసింది. ఎందుకు నువ్వు పనికి రావు? ఇంకెందుకు? నువ్వు చెప్పిన మాట విను, ఏమి చేయవు, తిన్నది పెట్టినాను తినవు, ఏమి చేసుకోలేవు, నేను చేయలేక సస్తున్నాను నీ గురించి అని చెప్పి ప్రతిరోజు గోసిస్తా ఉంటాడు. మామ మామ నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు అని ఏడుస్తూ ఉండేవాడు. కానీ మామ మాత్రం ఒకటే, ఏయ్ నేను తిన్న కొట్టేస్తాను, చెప్పిన మాట చేయకపోతే అంటే వాడికి పాపం ఆ పని చేయలేకపోయేవాడు, లేచి వెళ్ళలేకపోయేవాడు, ఆ దుప్పట్లు కూడా మడత పెట్టలేకపోయేవాడు, ఏమీ చేయలేక నిస్సహాయక స్థితిలో తన బలహీనతలో ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు పిల్లవాడిగా ఉన్నప్పుడు చక్కగా ఆ కర్రల సహాయంతో వెళుతూ అట్లా అట్లా వెళుతూ చిన్న చిన్న పనులు చేశాడు. కానీ ఇప్పుడు కొంచెం పెద్దవాడైన తర్వాత తనకేమైంది, నడువులో నొప్పి వచ్చేసరికి కనీసం నిలబడలేని స్థితిలో అయిపోయాడు. ఈ మామ అనుకుంది ఏదో రకంగా నాకు సహాయం చేసి పెడతాడులే అనుకుంది. కానీ ఇప్పుడు ఏ పని తను చేయకపోవడంలో మామకి చాలా కోపం వచ్చేసి ఆ మామగారు కొట్టడం మొదలు పెట్టారు పిల్లలు. అయితే ఈ టామ్ కి మరి తను ఇచ్చిన రూమ్ ఎలాంటి రూమ్ చూడండి పిల్లలు. చక్కగా పైన మేడ గదులు, ఆ తనకి ఒక మంచాన్ని ఏర్పాటు చేశాడు. పక్కన ఒక లైట్ ఉంది, పక్కన ఒక కిటికీ ఉంది, పైన అది గోడలు చూడండి పిల్లలు, పగిలిపోయిన గోడలు కదా కనిపిస్తున్నాయి కదా పిల్లలు. అలాంటి ఇంట్లో తను ఉన్నాడు. మనమైతే ఎన్నో సౌకర్యాలు ఉన్న ఆ ఇంట్లో మనం ఉన్నాం పిల్లలు కదా. ఎన్నో సౌకర్యాలు ఉన్న ఇంట్లో మనం ఉన్నాం. ఏసీ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, మంచి ఫ్లోర్ ఉంది, మంచి మంచం ఉంది, మంచి దుప్పట్లు ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి, అన్నీ మనకు ఉన్నాయి పిల్లలు. కానీ ఈ టామ్కి అవేమీ లేవు పిల్లలు. ఏదో ఏదో చెత్త మంచం ఒకటి ఉంది, ఆ పరుపు కూడా మంచిగా లేదు, ఆ దుప్పట్లు మంచిగా లేవు, పిల్లో మంచిగా లేదు. కానీ అది తీసి ఉతుక్కుందామంటే తను ఉతుక్కోలేడు. ఎప్పుడో బాగా డస్ట్ పట్టేసి మురికి అయిపోయిన తర్వాత మామ ఉతికితే ఉతికినట్లు లేకపోతే లేదు. అలాంటి నిస్సహాయత స్థితిలో తను ఉన్నాడనమాట. అయితే చిన్న చిన్నగా దేవుని గురించి తెలుసుకున్నాడు కదా. దేవుని గురించి తెలుసుకున్న ఆ టాము చిన్న చిన్నగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవా నీకు వందనాలు, మరి నువ్వెవరో నాకు సరిగ్గా తెలియదు, అప్పుడప్పుడు నేను విన్నాను, నువ్వు అందరిని ప్రేమిస్తావని నేను తెలుసుకున్నాను, నన్ను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నాతో మాట్లాడండి అని చెప్పి అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రార్థన చేస్తా ఉండేవాడు. పిల్లలు మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా? ఏసే నాతో మాట్లాడేసే అని ప్రార్థన చేస్తున్నారా పిల్లలు? ఒక్క నిమిషం. ఓకే పిల్లలు, మీరు ఏసయ్య నాతో మాట్లాడని ప్రార్థన చేస్తారా పిల్లలు?
మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అదే కదా మనం నేర్చుకుంటున్నాము, ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలి అని మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. అలా నేర్చుకుని ప్రార్థన చేసి వాక్యం చదివితే దేవునికి చాలా చాలా ఇష్టం. ఈ పిల్లవాడు కూడా ఏసైకి ప్రార్థన చేస్తాడు. అంతలో ఒక వెట్ల మీద నుంచి అని అడుగుల సౌండ్ వినిపిస్తా ఉంది. పిల్లలు అడుగుల సౌండ్ వినిపిస్తా ఉంటే ఎవరో వస్తున్నారు అనుకున్నాడు. అయితే తన యొక్క చిన్ననాటి ఫ్రెండ్ ఉన్నాడు కదా, అలా టక్ టక్ అడుగులు వేసుకుంటూ తన చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. వావ్ రాజ్, నిన్ను చూసి చాలా కాలం అయిపోయింది, చాలా సంతోషం నేను ఇక్కడికి రావడం నా కోసం, నా కొరకు ఇంతకాలం ఏమైపోయావు అని అడుగుతా ఉన్నాడు. నేను రావాలనే అనుకున్నాను కానీ మరి చదువు వల్ల దూర దూరం వెళ్ళి ఆ చదువుకోవడం రావడం వల్ల కాలేజ్కి వెళ్ళి రావడం వల్ల నేను నీ దగ్గరికి రాలేకపోయాను, కానీ ప్రతిరోజు నీ గురించి నేను ఒక ఆలోచన కలిగి నేనున్నాను. మరి నేను ఇంకా కొద్ది రోజుల్లో నేను ఇంకొక ఊరు వెళ్ళిపోతున్నాను, ఇంకా అక్కడ నుంచి ఇప్పుడప్పుడే నేను రాలేను, చాలా సంవత్సరాలు పట్టేస్తుంది, అందుకని నిన్ను ఒకసారి పలకరించి వెళ్ళాలని వచ్చాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే నీకోసం నేను ఒక గిఫ్ట్ కూడా తీసుకుని వచ్చాను అన్నాడు. అనేసరికి ఏంటి ఏంటి ఇవ్వు ఇవ్వు అనేసరికి గొప్ప గొప్ప అతను ఏం చేస్తాడు, ఆ రాజు ఏం చేస్తాడంటే తన జేబులో నుంచి చిన్న గిఫ్ట్ తీసుకొస్తాడు. పిల్లలు ఏంటి ఆ గిఫ్ట్ అని అనేసరికి దాన్ని తావ ఓపెన్ చేసేసరికి అందులో ఒక కాయిన్ ఉంది, చాలా బాగుంది ఆ కాయిన్. వావ్ చాలా చాలా సంతోషం, నా కొరకు నువ్వు కష్టపడి ఈ కాయిన్ తీసుకొచ్చావు అని అంటే అన్నాడు. నీ కొరకు నిజంగానే నేను చాలా కష్టపడ్డాను, చాలా పనులు చేస్తేనే కానీ నేను ఈ కాయిన్ సంపాదించలేకపోయాను, ఎందుకంటే ఇది చాలా విలువైంది, నీకు ఇష్టమైన వస్తువు, చాలా వాల్యుబుల్ ఐటమ్, నువ్వు ఏదన్నా దీంతో నువ్వు కొనుక్కో అని చెప్పేసి అన్నాడు పిల్లలు. అని అంటే ఆమెకి వెంటనే మనసులోకి ఒక మంచి ఆలోచన వచ్చింది. హలో ఫ్రెండ్, నువ్వు వచ్చా చాలా రోజు నుంచి నేను ఒక ప్రార్థన చేసుకుంటున్నాను, ఏంటంటే నాకు ఒక విలువైన వస్తువు కావాలని, అది ఎలా పొందుకోవాలో కూడా నాకు తెలియట్లేదు కానీ దేవుణ్ణి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ కాయిన్ ఇచ్చావు కదా, ఈ కాయిన్ తోటి నాకు ఆ విలువైన వస్తువు తీసుకురావా అని చెప్పాడు. అంటే సరే సరే, నేను కూడా నీ జీవితంలో ఒక విలువైన వస్తువు కొనుక్కొని దగ్గర పెట్టుకోవాలనే నేను నీకోసం ఈ కాయిన్ కష్టపడి సంపాదించి తెచ్చాను నీకు అని అన్నాడు. అనేసరికి అంటున్నాడు టామ్ అంటున్నాడు, ఏంటో తెలుసా, ఆ విలువైన వస్తువు పరిశుద్ధ గ్రంథము, ఆ బైబిల్ నాకు కావాలి అనేసరికి టామ్ మరి రాజుకి, ఏంటి టామ్, నేను నీకోసం కాయిన్ తీసుకొచ్చాను, ఏదైనా ఒక వస్తువు నువ్వు కొనుక్కుంటావని నువ్వు బైబిల్ అడుగుతున్నావు ఏంటి అని అంటే, మరి రాజ్ నాకెవరున్నారు, ఎవరు లేరు కదా, మరి మా అమ్మ కూడా నాకేమి చెప్పుడు ఏమి చెప్పదు, నాతో ఏమి మాట్లాడట్లేదు, నాతో మాట్లాడేవాళ్ళు ఏసాయి ఒక్కరే కదా, అందుకే ఆ పరిశుద్ధ గ్రంథం ఆ బైబిల్లోని వాక్యాలు చదువుదామని అనుకుంటున్నాను. ఆ లేదు లేదు, నేను నీకోసం ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకో, అసలు నీకు వస్తువే తెచ్చాలనుకున్నాను, కానీ ఇంకా నీకు ఏదైనా వాల్యుబుల్ ఐటమ్ నీకు ఉందేమో మనసులో, అది కొనుక్కుంటావాలా అని నేను ప్రయాసపడి మరి కష్టపడి పని చేసి సంపాదించి డబ్బులు నీకు తీసుకొస్తే నువ్వు బైబిల్ కొనమంటావేంటి, నేను కొన్ను అని అన్నాడు. కానీ మళ్ళీ టామ్ అడుగుతున్నాడు, ప్లీజ్ రాజ్, నా కోసం ఈ ఒక్క పని సేవా, నువ్వు ఎంత కష్టపడ్డావు, నేను కూడా ప్రయాసపడి నేను ఆ బైబిల్ చదవాలి, అందులో ఉన్న సత్యాన్ని నేను తెలుసుకోవాలి, ఏసీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్లీజ్ 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 నాకు కొంచెం కొనిపెట్టవా అని అడిగాడు. ఇంకా రాజు ఏమి చేయలేక, సరే ఇంక నేను వెళ్ళిపోతున్నాను కదా, మళ్ళీ వచ్చి నేను టామ్ను కలుసుకునేసరికి చాలా టైం పట్టేస్తుంది, చాలా సంవత్సరాలు పట్టేస్తుంది, కాబట్టి తనను నేను సంతోష పెట్టాలి, ఈ నిస్సహాయత స్థితిలో ఒంటరిగా ఉన్న టామ్ని నేను సంతోష పెట్టాలంటే తను అడిగింది నేను ఇవ్వాలి అనుకుని, సరే నేను వస్తానులే రేపు వస్తాను అని వెళ్ళిపోయాడు. పిల్లలు వెళ్ళిపోతే బైబిల్ కొందామని తిరుగుతా అంటే ఆ ఊర్లో దొరకలేదు, ఎక్కడా లేదు. పిల్లలు మేరీ జోన్స్ గురించి నేర్చుకున్నాం కదా, మేరీ జోన్స్ కూడా బైబిల్ గురించి చాలా ప్రయాసపడి దొరకలేదు, చాలా దూర ప్రయాణం వెళ్ళి బాలా అనే ఊరిలో అక్కడ బైబిల్ ఉంటే తను కొనుక్కొని వచ్చింది కదా. పిల్లలు ఇక్కడ కూడా అంతే, రాజు ప్రయాసపడి తిరుగుతాను తిరుగుతున్నా దొరకలే, ఒక రోజు రెండు రోజులు అయిపోయింది, మూడు రోజులు అయిపోయింది, ఇక్కడ టామ్ అనుకుంటున్నాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ రావట్లేదు, ఇంక నా కోసం ఏ గిఫ్ట్ తేవట్లేదు అనమాట అనుకున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, నిజంగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి నమ్మకంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే రాజు వస్తున్నాడు, అని ఫుల్ సౌండ్ ఆ మెట్ల మీదుగా అలా అలా దగ్గర దగ్గరగా వినిపిస్తా ఉంది. వినిపించక ఎవరు వస్తారు నా కోసం, ఎవరు వస్తారు నా కోసం అని ఎదురు చూసేసరికి తన ఫ్రెండ్ రాజ్ వచ్చాడు. వచ్చి పిల్లలు తనకి ఏమి తెలుసుకారా పిల్లలు, బైబిల్ గిఫ్ట్ గా తీసారు. పిల్లలు చాలా సంతోషం వేసింది, ఒక్కసారిగా తన రాజుని దగ్గరకు తీసుకున్నాడు, హత్తేసుకున్నాడు, చాలా సంతోషపడిపోయాడు. తప్పులైనంత ఆనందంగా నాకుంది, ఎందుకంటే ఎన్నడూ నేను
పొందుకోలేని విలువైన వస్తువు నువ్వు నాకు తీసుకొచ్చావు. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇప్పుడు నేను ఏమైనా పర్వాలేదు, ఇంకా నాకు నన్ను ఎవరేమన్నా పర్వాలా, నేను దేవుని కోసం ఈ వాక్యం అంతా నేను చదువుతాను, దేవుని గురించి నేను తెలుసుకుంటాను, దేవుని నేను ఆరాధిస్తాను, అందరు నేను ఏమైనా చెయ్యాలి అని చెప్పి ఇంకా తన సంతోషాన్ని ఎన్నో ఎన్నో విధాలుగా చెప్పి తనకి చాలా థ్యాంక్స్ 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 అంతా చెప్తున్నాడు పిల్లలు. చాలా సంతోషం వేసింది రాజుకి కూడా. అవునా, నువ్వు ఎంత సంతోషపడతావని నేను అనుకోలేదు, కానీ నువ్వు నేను చూసినప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నువ్వు కూడా చదువు, నేను కూడా బైబిల్ ని చదువుతాను అంటాడు. ఎందుకంటే తనలో ఉన్న ఆనందం చూసి రాజు కూడా మనసు మారిపోయింది, నేను కూడా బైబిల్ చదవాలి. ఎందుకంటే రాజు కూడా క్రైస్తవుడు కానీ ఎప్పుడు బైబిల్ చదవలేదు పిల్లలు. మనం ఒకసారి నేర్చుకున్నాం కదా, బూజు పట్టిన బైబిల్ అని, బతకం వల్ల ఆసక్తి లేకపోవడం వల్ల ఆ బైబిల్ చదవకుండా ఉన్నారు కదా. అలాగే వీళ్ళు కూడా మరి ఉండిపోయాడు, అలాగే ఆసక్తి లేకపోవడం వల్ల, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల బైబిల్ చదవలేకపోయాడు. ఈ రోజు ఈ యొక్క టామన్ చూసరికి రాజు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, నేను ఏమైనా కానీ ఆ బైబిల్ చదవాలి, దానిలో ఉన్న సత్యాన్ని నేను కూడా గ్రహించాలి అని ఆశ కలిగి ఏం చేశాడు, సరే సరే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తను కూడా బైబిల్ కొనుక్కొని బైబిల్ చదవడం ప్రారంభించాడు. టాముకు మాత్రం చాలా సంతోషం వేసింది. ఇంకా రోజు ఉదయం 6 గంటలు లేచేవాడు, ఇంకా ముందే 5 గంటలకే లేచిపోతున్నాడు. లేచిపోయి వాక్యం చదివేస్తున్నాడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుతా ఉన్నాడు. మనం ముందుగా నేర్చుకున్నాం కదా యోహాను సువార్త, ముందుగా చదవాలి బైబిల్ మనం కొనుక్కున్నప్పుడు. అప్పుడు మనకు అందులో ఉన్న సత్యాలు బాగా తెలుస్తాయని నేర్చుకున్నాం కదా పిల్లలు. కాబట్టి తనకు కూడా అనుకోకుండానే మరి బైబిల్ చదివేసరికి మరి యోహాను సువార్తలు ఓపెన్ అయి వచ్చి పిల్లలు అంతే అనుకున్నాడు. సరే సరే చదవడం ప్రారంభిద్దాం అనుకున్నాడు. యోహాను సువార్తని చదవడం ప్రారంభించాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగై కృపాశక్తి సంపూర్ణుడే మన మధ్యలో నివసిస్తున్నాడు, మన మధ్యకు వచ్చాడు అని ఒకటి 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 వచ్చిన చదువుతా ఉంటే తనలో ఏదో మార్పు చెప్పలేని సంతోషం అతనికి వచ్చేస్తా ఉంది పిల్లలు. ఇంకా 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 చదువుతా ఉన్నాడు, చదువుతా ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడు అంతేకాకుండా బైబిల్లో ఒక్కొక్కసారి తన వాక్యం చదివినప్పుడల్లా అండర్లైన్ చేసుకుంటా ఉన్నాడు. తన దగ్గర పెన్సిల్ పెన్ కూడా ఉంది పిల్లలు, కనిపిస్తుందా మీకు పిల్లలు? మరి మీరు కూడా కంఠపాక్యాన్ని బైబిల్ ఓపెన్ చేసి మరి అది చూస్తా ఉన్నప్పుడు ఆ వచ్చిన దగ్గర అండర్లైన్ చేస్తున్నారా? ఎవరైనా చేశారా? పిల్లలు హ్యాండ్ రైజ్ చేయండి. అయ్యో విచారకరం, కొంతమంది చేట్ల ఆకాష్ చేస్తున్నాడు, వెరీ గుడ్. గ్రీష్మ చేస్తుంది, వెరీ గుడ్. కొంతమంది ఎవరు షైనీ నిస్తే వాళ్ళు చేస్తున్నారు, ఓకే. ఐశ్వర్య వాళ్ళు చేస్తారు, చాలా సంతోషం. కొంతమంది చేయలేకపోయారు కదా, మహర్షి వాళ్ళు కూడా చేస్తారంట. అయితే ఏం చేయాలి పిల్లలు? మనం మరి మీకు ఇచ్చిన మెమరీ వర్స్, మీకంటూ ఒక బైబిల్ ఉందా లేదా ముందు సంగతే? ఎవరు బైబిల్ వాళ్ళకే ఉందా? ఆ మమ్మీ డాడీ పేరు రాసి పెట్టుకుంటే ఆ బైబిల్ మీరు తెచ్చుకున్నారా? ఓకే, రూత్ చూపిస్తుంది, ఓకే అలంకృత. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఏం చేయాలి, మనకంటూ సొంత బైబిల్ ఉండాలి కదా పిల్లలు, సరేనా? ఛాలెంజ్ ఈ సంవత్సరం మనకంటే ఒక సొంత బైబిల్ సంపాదించుకుందాం పిల్లలు. ఓకే, ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే, మీకు టైం ఉంటే పాత వచనాలు కూడా ఒకసారి మీరు మీ బుక్ లో అన్ని రాసి ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అండర్లైన్ చేస్తా ఉండండి పిల్లలు. వీలైతే క్రయాన్స్ ఒకటి తీసుకొని ఎల్లో కానీ గ్రీన్ కానీ ఏదో లైట్ గా దాని మీద ఇలా మార్క్ చేసుకోండి. ఏంటంటే, ఈ రోజు దేవుడు నాతో ఈ వాక్యంతో మాట్లాడాడు అని ప్రతిరోజు మీకు ఇచ్చిన ఈ మెమరీ వర్స్ ని అందరూ నోట్ చేసుకోండి పిల్లలు. ఒకరోజు ఆ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు, చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా నోట్ చేసుకుంటా ఉంటాను. ఈ రోజు ఈ టామ్ కూడా నోట్ చేసుకుంటున్నాడు పిల్లలు. తన దగ్గర ఆ పెన్ ఉంది, కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఇక్కడ పెన్ ఉంది పిల్లలు, ప్రజలా కనిపిస్తుందా? ఓకే, ఈ లైటింగ్ లో కనిపించట్లేదు అక్క. ఈ లైటింగ్ లో అది కొంచెం కనిపించకపోతే గ్రీన్ లో ఉన్నట్టు. అది అది ఆ గ్రీన్ లో ఈ గ్రీన్ లో కలిసిపోయింది పిల్లలు. ఓకే, అయితే ఏంటంటే తన పెన్ తీసుకొని తను రాసుకుని ఆ బైబిల్లో ఏం చేస్తున్నాడు, నోట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. తను కిందకు దిగలేడు కదా, అందుకనే ఆ మంచం మీదే ఉండి ఆ బైబిల్ ని చదువుతున్నారు పిల్లలు. మీరు మంచం మీద ఉండి బైబిల్ చదవకూడదు తెలుసా, కింద కూర్చొని మఠం వేసుకొని బైబిల్ చదవాలి. మరి మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తా ఉంటారు అన్నమాట, మొబ్బులేసాక ఎప్పుడైనా నీ అలా మంచం మీద కూర్చొని సోఫాలో కూర్చుంటే ఏం చెప్పేవాళ్ళు తెలుసా, మా నాన్నగారు అయితే అలా కూర్చుంటే చిత్త కొట్టేసేవాళ్ళు, దిగు కింద కూర్చొని చదువు అంటే ఇప్పుడే కదా నానమ్మ నేను పైన కూర్చున్నాను అనేది, వెంటనే కింద కూర్చొని మఠం వేసుకొని బైబిల్ తెరిచేది పిల్లలు. మనం కూడా ఎప్పుడు కూడా కింద కూర్చొని బైబిల్ తెరిచి మనం చక్కగా మఠం వేసుకొని చదువుకొని అందులోంచి
ధ్యానం చేయాలి పిల్లలు. కాబట్టి మీరు కూడా మంచాల మీద కూర్చొని చదవకండి బైబిల్, పరిశుద్ధ గ్రంథం. చక్కగా నీట్ గా మంచి స్థలంలో కూర్చొని అక్కడ బైబిల్ తెరచి మీరు చదువుకోండి. ఏమైతే చదువుతున్నారో అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ టామ్ కూడా చదువుతున్న దానిని అర్థం చేసుకుంటున్నాడు, దేవుడు మాట్లాడిన వాక్యం దగ్గర అండర్లైన్ చేసుకుంటున్నాడు పిల్లలు. ఈ రోజు మీరు కూడా కంఠత వాక్యం దగ్గర అండర్లైన్ చేసుకోవాలి, సరేనా? అయితే ఆ రోజు వాక్యం చదివిన తర్వాత ఆ మేడ గది పక్కన తనకి కిటికీ కూడా ఉందని చూసాం కదా, ఇందాక బెడ్రూమ్ చూసారు కదా పిల్లలు, ఆ బెడ్రూమ్ దగ్గర ఏముందా పక్కన కిటికీ ఉందా లేదా? అదిగోండి కిటికీ కనిపిస్తుందా మీకు? ఓకే, ఆ కిటికీలో నుంచి తను బయటికి చూస్తా ఉన్నాడు పిల్లలు. బయటికి అట్లా చూస్తా ఉన్నాడు, చాలా మంది అటు ఇటు తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి నేను దేవుని గురించి ఎలా చెప్పాలి, నేను ఎలా చెప్పాలి, నేను క్రిందకి వెళ్ళలేను, నేను దిగలేను ఈ కాళ్ళతోటి, ఎలాగా ఎలాగానో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లలు. ఏం చేయాలి, నేను ఏం చేయాలి, వాళ్ళకి నేను ఎలా దేవుని గురించి నేను చెప్పాలి, నేను దేవుని గురించి తెలుసుకున్నాను, నేను తెలుసుకున్న ఈ ఏసీని గురించి నేను ఎలా చెప్పాలి వాళ్ళకి అని ఒకటే ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాడు. అలా రోజు ఆ కిటికీలో నుంచి అలా కిందకి తొంగి చూస్తా ఉన్నాడు పిల్లలు. అయితే తనకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది పిల్లలు. ఏం చేద్దాం, మీ దగ్గర ఎవరి దగ్గర అయినా బైబిల్స్ ఉంటే చూడొచ్చు పిల్లలు. ఇందు తను ఏం చేస్తున్నారు చూసారా, అక్క కనిపిస్తున్నాయా ఫ్రెండ్ల? కనిపిస్తున్నాయి అక్క, కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నాడు, తన స్లిప్స్ మీద వాక్యాలు రాస్తున్నాడు పిల్లలు. ఇదిగో 1 యోహాను 1:9 ఎవరైనా తీసి చదవండి పిల్లలు. 1 యోహాను 1 John 1:9 ఎవరికైనా ఒకరికి ఇవ్వు. చిలోని చదువు నాన్న. ఇంకెవరు చదవడానికి ఇష్టపడుతున్నారు? ఓకే మెర్సీ, మెర్సీ ఐజాక్. యోహాను 5:24 ఓకే ఓపెన్ చేస్తావా? Verily I say unto you, he that heareth my word and believeth on him that sent me hath everlasting life and shall not come into condemnation but is passed from death unto life. ఓకే ఓకే, తెలుగులో కూడా చదవగలవా? ఓకే పిల్లలు, అందరికీ అర్థమైంది కదా పిల్లలు. ఓకే, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడు. ఇంకొకళ్ళు ఎవరైనా తెలుగులో చదువుదాం. 1 యోహాను 1:9 లాస్ట్ అంటే చూడండి పిల్లలు, 1 జాన్ చివరిలో ఉంటది, రివలేషన్ అట్లా చూడకూడదు, రివలేషన్ కు ముందు. పిల్లలు వెనకాల వెనకాల ఉంటది బాగా. న్యూ టెస్టమెంట్ సాంగ్ నేర్చుకున్నావా? 1 John 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనము పవిత్రులుగా చేయును. వెరీ గుడ్. ఇంకొకరు ఎవరైనా చదవండి చిన్న వాక్యం, యోహాను సువార్త 3:16 ఇంకొకరికి ఇద్దాం ఛాన్స్. వెరీ గుడ్ జాయన్. యోహాను సువార్త గాస్పల్ 3:16. For God so loved the world that he gave his only begotten son that whoever believes in him should not perish but have everlasting life. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. మిమ్మల్ని అందరూ బహుగా దేవుడు దీవించిన గాక, ఎందుకంటే చక్కగా వాక్యాన్ని మీకు తీయడం కూడా వచ్చింది పిల్లలు. చాలా చాలా సంతోషం, చాలా బాగా తీశారు. అయితే ఆ రోజు ఈ వాక్యాలు ఇంకా 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 ఏం చేశాడు అని అంటే, ఈ వాక్యాలను ఏం చేశాడు, ఆ కిటికీలో నుంచి అలా అలాగా ఒకటి 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 వేస్తా ఉన్నాడు పిల్లలు. కిటికీలో నుంచి అట్లా ఒక్కొక్క వాక్యాన్ని వేస్తా ఉన్నాడు అనమాట. వేస్తా ఉంటే చూసారు కదా వాక్యాలు ఎట్లాగా ఉన్నాయో, కనిపిస్తున్నాయి. ఓకే ఓకే, ఒక్కొక్కటి తను ఏం చూసి చూడండి ఒకసారి కిటికీలో నుంచి. కొంచెం వెనక్కి పెట్టండి అక్క, కొంచెం వెనక్కి. ఓకే ఓకే, కనిపిస్తుంది కదా? ఎస్ అక్క. ఓకే, కిటికీలో నుంచి
చూస్తా ఉన్నాడు కదా నేను ఏం చేయాలా, సువార్తను ఎలా ప్రకటించాలి, నేను వీళ్ళందరికీ దేవుని గురించి ఎలా చెప్పాలి అని గొప్ప ఆలోచన కలిగి ప్రతిరోజు ఆ పై నుంచి ఆ స్లిప్స్ అట్లా వేస్తా ఉన్నాడు పిల్లలు. అయితే ఒకరోజు ఒక అంకుల్ వచ్చాడు పైకి అని అడుగులు చప్పుడు వినిపించింది. ఎవరబ్బా నా కొరకు ఎవరు వస్తారు, నా ఫ్రెండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఎవరు వస్తారు నా కొరకు అనుకున్నాడు. అనుకునేసరికి ఒక అంకుల్ వచ్చాడు పిల్లలు అక్కడికి రా, మరి ఎవరి దగ్గరికి, టామ్ దగ్గరికి ఒక అంకుల్ వచ్చాడు. ఆ వచ్చేసరికి హలో హలో అంటే ఆ అంకుల్ ఎవరు అంకుల్ మీరు అని అడుగుతున్నాడు టామ్. మరి ఈ కిటికీలో నుంచి ప్రతిరోజు స్లిప్స్ ఏవో వేస్తారు కదా అన్ని తనుకొని తనుకొని ఎప్పుడు చూడకుండా చూసి చూడకుండా వెళ్ళిపోతా ఉన్నాను, కానీ నిన్న ఏమైందంటే నాకు టోపీ మీద ఒకటి పడింది, అందుకోసం నేను ఆ స్లిప్ తీసి నేను చూశాను. ఆ చదివేసరికి అందులో ఏమి రాయబడింది, ఏమి రాయబడి ఉందనంటే పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయించవలను, రాత్రి వచ్చినది అప్పుడు ఎవడను పని చేయలేడు అని వ్రాయబడి ఉంది. ఆ అందుకని అది చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది అని చెప్తున్నాడు. ఏంటంటే ఆ రోజు ఈ అంకుల్ వల్ల చిన్న కొడుకు చాలా బలహీనంగా ఇంక కొద్ది రోజులు చనిపోతాడేమో అన్నట్లుగా ఉన్నాడట. అయితే ఈ అంకుల్ కి ఒక పని ఉండి వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అంటున్నాడు, డాడీ డాడీ నువ్వు వెళ్ళిపోతున్నావు డాడీ, నన్ను వచ్చే వరకు నేను బ్రతుకుంటానో లేదో కూడా నాకు తెలియదు డాడీ, నా కొరకు ప్రేయర్ చేయండి, కానీ మరి నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పని చేయకుండా అక్కడికి నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను చనిపోయే ముందు ఏదైనా దేవుని కొరకు చిన్న పని చేయాలనుంది డాడీ, నాకు చాలా బాధగా ఉంది, నాకు దేవుని కొరకు నేను ఏమి చేయలేకపోయాను డాడీ అని చాలా విచారపడ్డాడు. అయితే డాడీ అప్పుడు ఏమి చేయలేక తన ఉద్యోగ నిమిత్తమే వేరే ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ వస్తా ఉన్నాడు, తిరిగి వస్తా ఉన్నప్పుడు ఆ స్లిప్ ఏమైంది, తన టోపీ మీద పడి కింద పడితే గబగబా వెళ్ళి ఆ టోపీ మీద పడిపోయిన ఆ స్లిప్ ను తీసి చదువుతా ఉన్నాడు పిల్లలు. చదువుతున్నప్పుడు ఆ స్లిప్ లో ఏమి రాయబడింది అనంటే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలను, రాత్రి వచ్చిస్తున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు. కనిపిస్తుందా? అక్క కొంచెం వెనక్కి. ఓ ఎస్ అక్క. ఓకే, చేయడం పడిందా? ఓకే, కనిపిస్తుంది. ఓకే పిల్లలు, చూస్తున్నాం కదా ఈ వాక్యము తనలో పనిచేస్తుంది పిల్లలు. ఏంటి అనంటే పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయించిన వాళ్ళని, రాత్రి వచ్చినప్పుడు ఎవడనూ చేయలేడు. ఈ వాక్య భాగం ఎవరు మాట్లాడారు? ఏసయ్య మాట్లాడారు పిల్లలు. బైబిల్లో యోహాన్ సువార్తలో రాయబడింది. ఏసయ్య ఏం చేశారు అనంటే తన ఈ భూలోకంలోకి మన మధ్యలోకి వచ్చినప్పుడు, ఏంజలీనా ఈ భూలోకంలోకి మన మధ్యలోకి వచ్చినప్పుడు ఏం చేశారు, ఇంకా 3.5 సంవత్సరాలు నేను చనిపోతాను అని ఆయనకి తెలుసు. అందుకని ఏం చేశారంటే చాలా శ్రమ పడ్డారు పిల్లలు. ప్రతి క్షణం అందరికి సువార్తను ప్రకటించారు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఇంకా ఏమేమో చాలా చాలా చేశారు. ఆయన పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశారు కదా పిల్లలు. అంత గొప్ప ప్రేమమయుడైన దేవుడు ఇంకా 3.5 సంవత్సరాలు నేను చనిపోతాను ఆయన తెలుసు కాబట్టి ఆ ఉన్న షార్ట్ పీరియడ్ లో ఏం చేయాలో దేవుడు చెప్పిన ప్రతి పని కూడా నేను ముగించాలి అనుకొని చేసేసారు పిల్లలు. కానీ నీకు నాకు ఇంకా లైఫ్ పీరియడ్ ఎంత ఉందో తెలుసా? ప్రజలక్క నీకు తెలుసా మన లైఫ్ ఎంత ఉందో? అసలు తెలీదు, నీకు తెలియదు నాకు తెలియదు, ఏ చెల్లి ఎప్పుడు తమ్ముడు ఎప్పుడు ఏంటో మనకి ఏమి తెలియదు. కాబట్టి మనకున్న ఈ లైఫ్ పీరియడ్ లో మనం ఏం చేయాలా, దేవుని కోసం పని చేయాలి పిల్లలు. ఛాలెంజ్ గా తీసుకుందామా ఈ టామ్ ఏం చేస్తాడు అని అంటే దేవుని కొరకు నేను ఏమైనా చేయాలని ప్రయాసపడ్డాడు కదా. ఆ బాబు కూడా ఆ అంకుల్ వాళ్ళ బాబు మంచి మీద ఉండి ఏం ఆలోచిస్తున్నాడు, దేవుని కొరకు నేను ఏమి చేయలేదు, నేనేమి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు కదా. సరిగ్గా ఈ అంకుల్ నెత్తి మీద నుంచి ఈ స్లిప్ కింద పడింది, అది ఇంటికి వెళ్ళి ఆ స్లిప్ జోలు పెట్టి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంటికి వెళ్ళి ఆ స్లిప్ తీసి చదువుతున్నాడు వాక్యాన్ని. అప్పుడు బైబిల్ గుర్తొచ్చింది, దేవుడు గుర్తొచ్చి మళ్ళీ బైబిల్ ఓపెన్ చేసి అదంతా చదువుతా ఉంటే దేవుడు తనతో మాట్లాడాడు పిల్లలు. అప్పుడు అందుకే మనం కూడా బైబిల్ తెరచి మనం చదువుతా ఉంటే దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు. అద్భుతాలు చేసే దేవుడు. ఈ యొక్క ఆ అంకుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడు, చిన్నబాబు గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆ బాబుకి నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యం వస్తా ఉంది. అతను ఏం చేశాడంటే ప్రార్థన మందిరంగా ఒక పెద్ద గది
కట్టించేశాడు పిల్లలు. ప్రతిరోజు అందరూ ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఒకళ్ళు 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 రావడం మొదలు పెట్టారు పిల్లలు. వాడు అందరికి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇంతకాలం నా సమయాన్ని అంతా వృధా చేసేసాను, ఇక్కడ నుంచి అలా చేయకూడదు, నేను ఏం గురించి ప్రకటించాలి అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాకుండా టామ్ అనే చిన్న పిల్లవాడు ఒక స్లిప్ మేడ గదిలోంచి కిందకు పడేసినప్పుడు ఆ స్లిప్ నా తల మీద పడింది, దానిని తీసుకొని చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కేవలం అది దేవుని కృప అని చెప్పేసి ఆ టామ్ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇతను దేవుని గురించి బైబిల్ అంతా చదివి అందులో ఉన్న సత్యాన్ని అందరికి చెప్తా ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత అన్నట్ట నిన్ను నేను మరి ఒక అనాథాశ్రమాలు ఉంటాయి కదా వికలాంగులకి, వాళ్ళకి అందులో నిన్ను పెట్టేస్తాను, మరి నువ్వు అక్కడికి వస్తావా, నువ్వు అక్కడే నువ్వు ఇక్కడ ఏమి ఉండలేకపోతున్నావు కదా అని ఆ అంకుల్ అడిగితే, అంకుల్ నేను రాను అంకుల్. అదేంటి టామ్, నువ్వు అక్కడ ఉంటే చాలా హ్యాపీగా ఉంటది, ఆ సుందరమైన చక్కగా చెట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవన్నీ తిరుగుతూ చూస్తూ ఆహ్లాదంగా ఉంటాయి, అక్కడ కూర్చొని నువ్వు వాక్యం చదువుకోవచ్చు, అందరితో పాటు నువ్వు మాట్లాడచ్చు, పాటలు పాడుకోవచ్చు, చాలా సరదాగా ఉంటది, నువ్వు ఇక్కడైతే ఒంటరిగా ఉన్నావు కదా దిగులుతో అంటే, లేదు అంకుల్ నేను ఒంటరిగా నేను లేను, నాతోటి దేవుడు ఉన్నారు, నాతో ఏసయ్య ఉన్నారు. ఈ రోజు మీరు కూడా ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నారేమో, మీరు ఒంటరిగా లేరు పిల్లలు, ఏసయ్య మీతో ఉన్నారు. పిల్లలు నమ్ముతున్నారా, నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడదాం. హల్లెలూయ, ఏసయ్య మీతో ఉన్నారు, ఏసయ్య నాతో ఉన్నారు, ఏసయ్య టామ్తో ఆ రోజు ఉన్నారు అంటున్నాడు. నేను ఒంటరిగా లేరు, నాతో ఏసయ్య ఉన్నారు అని చెప్తా ఉన్నాడు పిల్లలు. అయితే టామ్, నువ్వు రావాలి, నేను రాను అంకుల్, నేను ఏసయ్య నా కోసం ఎంతగానో శ్రమ పడ్డారు, నేను ఈ మాత్రం కొంచెం శ్రమ నేను పడలేనా, ఈ శ్రమ పడుతూ ఏసయ్య గురించి సువార్తను ప్రకటిస్తాను, ఎందుకంటే ఈ స్లిప్ ఇందులో వేయడం వల్లే కదా, కిటికీలోంచి వేయడం వల్లే కదా, మీరు ఆ స్లిప్ తీసుకొని చదవడం వల్లే కదా ఈ రోజు నా దగ్గరికి వచ్చారు, దేవుని గురించి మీరు ఇంకా తెలుసుకున్నారు, మరి అలాగే నేను స్లిప్లు వేస్తా ఉంటాను, ఇంకా ఎవరెవరికి ఆ సువార్త ఉపయోగపడుతుందో మరి కదా, అందుకే నేను ఇక్కడే ఉంటాను, ప్రతిరోజు నేను రాస్తా ఉంటాను, అందులోంచి రాస్తా ఉంటాను, ఇంకా ఎవరికైనా మరి ఉపయోగపడుతుంది కదా, నేను రాను అంకుల్ అని చెప్పేసరికి అంకుల్ అన్నాడు, సరే సరే నీకేం కావాలన్నీ నేను సమకూరుస్తానని చెప్పి ఆ అంకుల్ అంటున్నాడు, మరి నేను వెళ్ళిపోవాలి, నేను మాట మాట నేను రాలేను కాబట్టి అని చెప్పి అంకుల్ ఏం చేస్తాడంటే ఆ రోజు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి తనకు ఎన్ని వైట్ పేపర్స్ తీసుకొచ్చాడు, పెన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ స్కేల్స్ అన్నీ ఇచ్చేసాడు, ఒక పెద్ద బైబిల్ ఇంకోటి కొనుక్కొచ్చాడు, ఒక ఆంటీ గారిని కూడా తీసుకొచ్చాడు అక్కడికి, ఎందుకు అని అంటే ఆ మామగారు కూడా ముసలాళ్ళు అయిపోయారు కాబట్టి ఒక ఆంటీ గారిని తీసుకొచ్చారు. ఆ ఆంటీ గారు చిన్ని బాబుని చూసినట్లుగా, తన సొంత కొడుకుని చూసినట్లుగా ఆ బాబుకి పరిచయం చేయడం మొదలు పెట్టింది. ఇంకా టామ్కి ఎంత సంతోషం అంటే జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు కదా పిల్లలు, ఇప్పుడు టామ్కి ఏమీ కొదవలేదు, ఆంటీ గారు అన్ని పనులు చేసి పెడుతున్నారు, తను చక్కగా రోజు వాక్యాలు రాయడం, ఆ పేపర్ మీద రాసేయడం, ఫోల్డ్ చేసాడు, ఆ స్లిప్స్ ఆ కిటికీలోంచి అట్లా వేసాడు, అట్లా చేస్తా ఉన్నాడు పిల్లలు. అయితే కొద్ది కాలానికి టాము ఆ బలహీనత నడు నొప్పులతోటి ఆ కాలు నొప్పులతోటి తను ఏమయ్యాడు అని అంటే చనిపోయాడు పిల్లలు. విచారకరమైన సంగతి, ఆ ఆంటీ గారు చెప్తున్నారు మరి ఆయనకి కబురు పెట్టారు, ఆ పెద్ద ఆయనకి కబురు పెట్టి అండి మరి ఈ టామ్ చనిపోయాడు అని చెప్తే వాళ్ళు చాలా విచారపడ్డారు, అందరూ వచ్చారు, అవన్నీ చేసేసారు. అయితే ఆ రూమ్ లోకి వెళ్ళి చూసారు, అందులో ఏమి విలువైన వస్తువులు ఏమీ లేవు, ఏమి ఒకటి ప్రత్యేకమైన విలువైన వస్తువు చాలా ప్రశస్తమైనది ఏంటంటే టామ్ చదివిన బైబిల్. ఆ బైబిల్ పట్టుకున్నాడు, చాలా సంతోషపడ్డాడు, ఈ బైబిల్ నాకు చేతిలో ఉంటే చాలు, టామ్ చదివిన ఈ బైబిల్ నా చేతిలో ఉంటే చాలు అనుకున్నాడు. ఆ బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయాడు పిల్లలు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బైబిల్ తెరచి చూస్తా ఉన్నాడు, ఒక్కొక్క పేజ్ చూస్తా ఉంటే అక్కడక్కడ అండర్లైన్ చేస్తున్నాయి పిల్లలు. అంతేకాకుండా అతను ఏం చేస్తున్నాడు అని అంటే ఇంకా తను కొన్ని ప్రార్థనలు కూడా అందులో రాసి పెట్టుకొని ఉన్నాడు పిల్లలు. ఏంటి అంటే ఆ ప్రార్థనలు ఏమని రాస్తున్నాడు అంటే, ఇంకా ఎవరైనా ఈ వాక్యం చదివిన వాళ్ళు దేవుని నామంలో దేవుని అంగీకరించి దేవుని కొరకు పని చేయాలి అని చెప్పేసి అందులో రాసుకొని చిన్న ప్రార్థన రాస్తున్నాడు. ప్రభువా మరి నాకు నీ సేవ చేయడానికి ఇంతగా సహాయం చేసావు, ఇంకా చాలా మంది నేను తెలిసిన వాళ్ళు అన్ని అవయవాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా నీ సేవ చేయడానికి సహాయం చేయండి ప్రభువా అని ఇంకొక పేజీలో రాస్తున్నాడు పిల్లలు. ఇలా ప్రార్థనలు ఉన్నాయి, అక్కడ వాక్యాలు ఉన్నాయి, ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో ఆ సమయాల్లో అక్కడ డేట్ వేసుకుని చక్క ప్రార్థన అక్కడ రాస్తున్నాడు పిల్లలు. అది చూసినప్పుడు అంకుల్ కి కన్నీరు వచ్చేసింది పిల్లలు, చాలా బాధపడిపోతున్నాడు. ఏసే సన్నిధిలో వెంటనే మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేశాడు లేచి ఆ రోజు నుంచి విస్తృతంగా తన ఇంకా పరిచర్య చేయడం ప్రారంభించాడు. అయితే తన చిన్న కుమారుడు కూడా చనిపోవలసిన పరిస్థితిలో ఉన్న ఆ చిన్న కుమారుడు బ్రతికాడు. ఈ రోజు ఆఫ్రికాలో ఒక మిషనరీగా ఆయన
పనిచేస్తాడు పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ టామ్ ఆ రోజు వేసిన ఆ చిన్న వాక్యము, ఆ స్లిప్ అంకుల్ కి దొరకడం, అంకుల్ అది చదవడం, ఆ వాక్యం ద్వారా ప్రేరేపించబడడం, ఆ ఇంట్లో అద్భుతాలు జరగడం, ఈ రోజు ఆఫ్రికాలోనే ఒక మిషనరీగా ఆ బాబు వెళ్ళడం చాలా అద్భుతం కదా పిల్లలు. మరి ఈ రోజు అన్ని అవయవాలు కలిగిన మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం, ఒక ఛాలెంజ్ గా తీసుకుందాం, నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను అనే ఆలోచన కలిగి ఉందాం పిల్లలు. ఈ టామ్ తను ఏం చేస్తాడు, ఆ స్లిప్స్ రాశాడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకున్నాడు, అవి రాస్తూ వాళ్ళందరికీ కూడా పంచిపెట్టిన కిటికీలోంచి వేయడం, వాళ్ళందరూ యంత్రాన్ని అవి వేరుకోవడం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు గొప్ప గొప్ప మార్పు వచ్చింది పిల్లలు. టామ్కి ఎలా ఉన్నాయి కాళ్ళు, పోలే వచ్చి తను నడవలేని స్థితిలో కాళ్ళు చెక్క కాళ్ళను పట్టుకొని తను నడుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఈ రోజు నీకు నాకు మంచి అవయవాలను ఇచ్చాడు కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం సమర్పించుకుందామా, నన్ను క్షమించండి యేసయ్య, నేను నీ కొరకు ఏమి చేయలేకపోయాను, నన్ను క్షమించండి, ఇక నుంచి నేను నీ కొరకు నేను ఏమన్నా చెయ్యాలి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదామా పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ప్రార్థన చేద్దాం ప్రభువా అని ప్రార్థన ఎవరికి వాళ్ళ మనసులో మరి అడగండి పిల్లలు. నన్ను క్షమించండి యేసయ్య, నన్ను క్షమించండి, అన్ని అవయవాలు నాకు మంచిగా ఉన్నాయి కానీ నీ కొరకు నేను ఏమి చేయలేకపోతున్నాను, నేను చెప్పిన మాట కూడా నేను వినలేకపోతున్నాను అనేసి అని అడుగుదాం పిల్లలు. అందరు కూడా కన్నీటితో అడుగుదాం, కళ్ళు మూసుకొని దేవాతి దేవుని అడుగుదాం, నన్ను క్షమించండి సేయా, నాతో మాట్లాడండి సేయా, ఇక్కడ నుంచి నేను నీ కొరకు నేను మంచిగా నీ పని చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలో కూడా నాకు ఆలోచన ఇవ్వండి సేయా అని అడుగుదాం పిల్లలు. అందరు కూడా యేసయ్య మీ యొక్క ఘనమైన నామనకు వందనములు ప్రభువా. ఈ టామ్ తండ్రి ప్రభువా నిస్సహాయత స్థితిలో ఉన్నాడు ప్రభువా, అయినప్పటికీ నీ తండ్రి ఆ బిడ్డను నువ్వు ఆదరించావు ప్రభువా, నీకు వందనములయ్యా. కాళ్ళు సరిగ్గా లేని స్థితిలో ఉన్నా, తన పనులు తను చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ నీ తండ్రి నీ పని చేయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభువా ఆ స్లిప్స్ ఆ కాగితాల మీద వాక్యాలు రాసి వేయడం అనేది తండ్రి ఎంత గొప్ప సంగతి ప్రభువా. తండ్రి మేమైతే తండ్రి కనీసం తండ్రి అలా రాయకుండా కనీసం బైబిల్లోని వాక్యాలు తెరచి కూడా చదవలేకపోతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, నీకు వందనాలు, మమ్మల్ని క్షమించినాడు వచ్చినాను తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఈ రోజు నుంచి ప్రభువా బైబిల్లోని వాక్యాన్ని తెరిచి మేము చక్కగా చదవగలిగి హృదయాన్ని మాకు దయచేవాడు వచ్చినాను ప్రభువా. తండ్రి మా స్నేహితులకి తను నిన్ను గురించి చెప్పడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి, నీకు వందనాలు, మేము పరుగులు ఎత్తుతూ అటు ఇటు తిరుగుతున్నాం, చెప్పిన మాట మేము వినలేకపోతున్నామయ్యా, మమ్మల్ని క్షమించినాడు వచ్చినాము తండ్రి ప్రభువా. ఈ దినం చేరిన ప్రతి చిన్న బిడ్డను కూడా నీ పాదముల చెంత పెట్టుకుంటున్నాం, మమ్మల్ని అందరికీ కూడా నీ యొక్క నీకు ఇష్టమైన సాధనములుగా వాడుకోనమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయన్న ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి పిల్లలు ఇప్పుడు మనం చక్కగా కంఠవాక్యాన్ని కూడా నేర్చుకున్నాం పిల్లలు. ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ ఉంది పిల్లలు. ఏం చేశాడు టామ్, ఒక పెన్ ద్వారా కదా వాక్యాలు రాశాడు కదా పిల్లలు. మరి ఈ పెన్ లో ఏముందో చూద్దాం. క్యాప్ తీద్దామా, క్యాప్ తీయాలంటే అక్కడ ఏముంది పిల్లలు, అది చదివితే గానీ క్యాప్ ఓపెన్ అవ్వదు, చదవండి ఒకసారి అందరూ ఎవరికి వాళ్ళే. రోమా పత్రిక 6:13 రోమా పత్రిక 6:13 ఇప్పుడు అందులో పెన్ ఓపెన్ చేద్దామా పిల్లలు, కనిపిస్తుంది కదా మీకు. చూసారా ఎంత అందమైన పెన్ కదా పిల్లలు. మీ అవయవములను అక్క కనిపిస్తుంది, అక్క ప్రజలక్క కనిపిస్తుంది అక్క, మీ అవయవములను నీతి సాధనములుగా, చెప్పండి, నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. పిల్లలు దేవుడు చెప్తున్నాడు కదా ఈ రోజు మనతో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు పిల్లలు, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలా, టామ్ తన అవయవాలను దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి కాళ్ళను పట్టించుకోలేదు, తన శరీరాన్ని పట్టించుకోలేదు, తన బలహీనతను పట్టించుకోలేదు, తన నడుము నొప్పిని పట్టించుకోలేదు కదా పిల్లలు. చక్కగా వాక్యాన్ని చదివాడు, పేపర్ మీద రాసుకొని ఇస్తున్నారు. మనమైతే హోంవర్క్ చెప్తుంటే ఆ హోంవర్క్ కూడా చేయలేకపోతున్నాం, కనీసం మెమరీ వర్క్ చదివి అక్క చెప్పలేకపోతున్నాం, ఒక పేపర్ మీద చక్కగా రాయడానికి కూడా కష్టపడిపోతున్నాం. కానీ ఈ టామ్ ఏం చేస్తున్నాడు, తెల్లవారే లేచిపోయాడు, చక్కగా బైబిల్ చదువుకున్నాడు పిల్లలు, చదువుకొని ఆ వాక్యాన్ని చక్కగా రాసి అందరికి మరి కనిపించేలాగా అందరు తెలుసుకోవాలని దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు పిల్లలు. మనం ఏ విధంగా దేవుని సువార్తను ప్రకటిద్దాం పిల్లలు, రోమా సువార్త కనిపిస్తుంది కదా పెన్.
అక్కడే పిల్లలు మరి తాము ఏం ఉపయోగించాడు పెన్ను ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు తన చేతులతోటి ఆ వాక్యాన్ని బంగారు వాక్యాల్ని రాసి ఆ స్లిప్స్ చక్కగా ఫోల్డ్ చేశాడు పిల్లలు కదా ఫోల్డ్ చేశాడు కదా పిల్లలు ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాడు ఒక్కొక్క వాక్యాన్ని రేపు మనం కూడా ఏం చేద్దాం మీకు తెలిసిన ఈ వాక్యాలన్నీ కూడా ఫోల్డ్ చేసి చక్కగా ఆ నోట్స్ లో అంటిద్దాం పిల్లలు తర్వాత ఈ పెన్ కూడా మీరు చక్కగా తయారు చేయండి చేస్తారా పెన్ తయారు చేస్తారా పిల్లలు ఎంత బాగుంది కదా పెన్ క్యాప్ ఇందులోకి వెళ్ళిపోద్ది ఇదిగో క్యాప్ పెట్టుసండి పిల్లలు అక్క అది గ్రీన్ కలరా క్యాప్ పెట్టుసాను ఓకే పిల్లలు చాలా సంతోషం తాం ఎంత చక్కగా తన బలహీనత దశలో తను కృంగిపోలేదు పిల్లలు మరి కృంగిపోకుండా దేవుని ఆశ్రయించాడు దేవుని అడిగాడు దేవుడు చక్కగా సహాయం చేస్తాడు ఒక అంకుల్ ద్వారా ఆ తన ఫ్రెండ్ ద్వారా బైబిల్ పొందుకున్నాడు బహుమానంగా ఆ విలువైన బైబిల్ ప్రక్కన పెట్టలేదు మనకు కూడా మమ్మీ డాడీ బైబిల్ కొనిస్తున్నారు కానీ దాని ప్రక్కన పెట్టేస్తున్నాం మన బట్టలు మన స్కూల్ బుక్స్ అవన్నీ జాగ్రత్తగా షెల్ఫ్ లో పెట్టుకుంటున్నాం కదా పిల్లలు కానీ ఈ రోజు నుంచి మరి ఈ బైబిల్ ని మన దగ్గర పెట్టుకుని అందులో వాక్యాలు చదువుదాం ఎంత మంది సిద్ధపడతారో చూద్దాం మరి సరేనా ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ బై బై ఓ టు ప్రజల అక్క ఓకే మరి పిల్లలు మంచి వాక్యాన్ని విన్నాం కదా ఈ రోజు నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకోండి ఏసయా ఐ విల్ వర్క్ ఫర్ యు అని ఓకేనా తల్లి ఓకే నానా మరి ఇంగ్లీష్ లో షర్లిన్ చెప్తానండి లార్డ్స్ ప్రేయర్ తెలుగులో ఎవరు చెప్తారు తెలుగులో ఎవరు చెప్తారు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేని వాళ్ళు గగన్ చెప్తావా జోయాన్ చెప్తావా తెలుగులో చెప్పరా ఓకే ఫైన్ ఫైన్ ఓకే రూత్ చెప్తావా సరే నాన్న ఓకే రూత్ చెప్తుంది ఓకేనా నాన్న ఓకే ఫైన్ విజయన్యా క్లోజింగ్ ప్రేయర్ చేయనే క్లోజింగ్ ప్రేయర్ ఎస్ అన్యా ఓకే పిల్లలు పొజిషన్స్ అందరూ చేతులు ముంచుకొని కళ్ళు మూసుకోండి వీలైన వాళ్ళు ఓకేనా రైట్ ప్రేయర్ చేసుకోండి స్తోత్రం తండ్రి స్తోత్రం ఆయన పరిశుద్రానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఇంకా దేవ మరొక దినాన్ని మాకు ఇచ్చి నూతన ఆయుష్ని నూతన బలాన్ని మాకు ఇచ్చినది మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మమ్మల్ని మీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు మరి మార్నింగ్ జరిగిన మ్యూజిక్ క్లాస్ లో దేవనన్నా మాకు తోడుకొని నడిపించారు పిల్లలు చక్కగా సాంగ్స్ నేర్చుకోవడానికి మీ నామాన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు సాయంకాల సమయం జరిగిన సండే స్కూల్ అంతట్లో దేవనన్న మీరు తోడుగా ఉన్నారు పిల్లలు చక్కగా వచ్చి నీ పాటలను విని దేవనన్న నీ వాక్యాన్ని విని దేవా నీ పాటలతో నీ నామాన్ని మహిమపరచడానికి నీ వాక్యం ద్వారా దేవానాయన మరి ఎంతగానో ఆత్మీయంగా బలపరచడానికి దేవానాయన నువ్వు చెప్పిన కృపను బట్టి ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అక్కడ చెప్పిన లెసన్ బట్టి నీకు దేవానాయన నీకు వందనాలు పిల్లలు చక్కగా లెసన్ విని దేవాల హృదయాల్లో దీన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేయండి దేవానాయన తమ వంతు స్వార్థం చెప్పడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానాయన నువ్వు ఇచ్చిన శక్తిని నీ బలం నువ్వు ఇచ్చిన బలాన్ని దేవా నీ స్వార్థలో మేము వాడడానికి మాకు సహాయం చేయండి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఇచ్చిన తలాంతుల్ని నీ స్వార్థలో మేము వాడడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానాయన ఎంతో భారంగా ప్రారంభించిన పరిచయం ఇంతవరకు దేవానాయన చక్కగా నడిపించారు అనేక మంది పిల్లలు జాయిన్ అవ్వడానికి సహాయం చేశారు తండ్రి మరి కొంతమందికి క్లాసెస్ వల్ల మరి కొంతమంది నెట్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయినప్పటికీ దేవానాయన ఆ బిడ్డను కూడా దీవించండి దేవానాయన వాని కూడా ఆత్మీయంగా ఎదిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిసోర్స్ ని జ్ఞాపకం చేసుకోండి టీచర్స్ ని పాస్టర్ అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి మా అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు అందుబాటు నీకు వందనాలు పిల్లలందరికీ దేవానాయన మంచి తెలివితేటలు మంచి తలాంతులు ఇచ్చారు అందుబాటు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి దేవానాయన నీ వాక్యాన్ని నేర్చుకుంటూ మరి ఎంతగానో ఆత్మీయంగా ఎదగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నీవే మహిమ గంతా ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. వినిపిస్తుంది నాన్న చెప్పు చెప్పు రూత్ అన్యూట్ చేసుకున్నానా
ఓకే హలో కమండన మాటండి నీ రాజ్యం పరిశుద్ధ పరచబడను నీ నామం పరిశుద్ధ పరచబడను కాక నీ చిత్తం పరలోకం నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకం అందు ఏంటంటే భూమి అందు నేర్వేం కాక మనకి నా మాడు దయచేయము నా ప్రాధాన్యం చేయని ప్రకారం మా ప్రాధాన్యం రాజ్యము చెట్టు మహిమ నిరంతరం నీ వైరం ఆమెన్. మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు. ఇక్కడకు చేరి అనేకమైన విషయాలు నేర్చుకున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, అనంతమైన అక్షయులు బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసాను అంకుల్.